బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంగోలు ఘటనలో ఇద్దరు అధికారులపై వేటు పడింది. ఒంగోలు ఎంవీఐ సంధ్యను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోంగార్డు తిరుపతిపై కూడా సస్పెన్షన్ వేటు వేసింది. నిన్న కారులో తిరుపతి వెళ్తున్న కుటుంబాన్ని నడి రోడ్డుపై ఆర్డీఏ అధికారులు ఆపారు. సీఎం పర్యటనకు కారు కావాలంటూ కుటుంబాన్ని రోడ్డుపై ఆపేసి కారు తీసుకువెళ్లిపోయారని ఆర్డీఏ అధికారులు అన్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి ఇద్దరిపై వేటు వేశారు. తిరుపతితో పిల్లలు ఆకలి అవుతుందంటే సెంటర్లోకి వచ్చామండి టిఫిన్ చేద్దామని. సెంటర్లోకి వచ్చి టిఫిన్ చేసేటప్పటికి ఆర్టీఓ గారు కానిస్టేబుల్ పంపించి వెహికల్ కావాలి ఇట్లా సీఎం గారు ప్రోగ్రామ్ ఉందని ఫ్యామిలీ ఇందించేసి వెహికల్ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంత ఫ్యామిలీని తీసుకుని తిరుపతి వెళ్తా ఇట్లా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఇంత ఇబ్బంది పడుతున్నాం అంటే గంట నుంచి ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు మాకోసం వినుకొండ నుంచి ఒక మనిషి వెహికల్ తీసుకొని అమౌంట్ తీసుకుని వస్తున్నాడు మాకోసం ఆ మనిషి. ఇప్పుడు గంటన్నర నుంచి అవస్థలు పడుతున్నామండి. ఇలా ఇట్లా ఇబ్బంది పెడితే జనాల్ని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కదండి. చిన్నపిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, నడి రోడ్డు మీద ఉండలేక డిపోకి వచ్చి కూర్చున్నాం. మీ దగ్గర చిలిగా కొట్టించుకున్నామండి. ఇప్పుడు మనిషి మాకు అమౌంట్ తీసుకొని కారు తీసుకొని రావాలి. అద్దంకి దాటారంట ఇంక వాళ్ళు రావాలి, మేము బయలుదేరి వెళ్ళాలి. అది పరిస్థితి. పిల్లలు నిద్ర వస్తుందంటే ఇక్కడ ఏడబడుకో కూడా దోమలు కొడుతున్నాయి. నడి రోడ్డు మీద కూర్చున్నాం అంటేనో లేడీస్ ఉన్నారు, అందుకే ఆటో పెట్టుకొని ఇక్కడికి వచ్చేసాం. ఇంకా అది పరిస్థితి. గంటన్నర నుంచి వెయిటింగ్. మేము వినుకొండ నుంచి తిరుపతి కొన్ని స్టార్ట్ అయ్యాము. భోజనం చేద్దామని ఒంగోలులో ఆగాము. సో కారు పక్కకు పెట్టేసుకున్నాము. తీరా భోజనం చేసి వచ్చి చూసేసరికి కారు తీసుకొని వెళ్ళారు. ఎందుకని అడిగితే ఇలా సీఎం పర్యటన ఉంది, వెహికల్స్ తక్కువయ్యాయి అని తీసుకెళ్లారు. సీఎంకో తనకి వెహికల్స్ కావాలంటే పబ్లిక్ దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటారండి? వాళ్ళ సొంత వెహికల్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు కదా. వస్తున్నారని ముందు తెలిసినప్పుడు వాళ్ళ సొంత వెహికల్స్ లేకపోతే తక్కువ ఉంటే ముందే చూసుకోవాలి. అంతేగాని ఫ్యామిలీని పిల్లల్ని అందరినీ వదిలేసేలా వెహికల్స్ తీసుకెళ్తారండి? ఇవేనా అమ్మఒడి అమ్మఒడి అంటే పిల్లల్ని రోడ్డు మీద వదిలేయడమేనా? ఆడవాళ్ళని ఇలా ఎలా వదిలేస్తారండి? ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఈ టైంలో అందులో అర్ధరాత్రి 10 తర్వాత ఎలా వదిలేస్తారండి? ఫ్యామిలీని ఎలా ఆపేస్తారు? మీకేమైనా ఉంటే ముందే చూసుకోవాలి వెహికల్స్ కావాలంటే. అందుకని ఫ్యామిలీని దింపేసి మాకు వెహికల్ కావాలని తీసుకెళ్ళేది కరెక్ట్ కాదు. ఇదేనా అండి గవర్నమెంట్ పాలించేది? పొద్దున్న నుంచి కాల్స్ అయింది, బాగా ఇబ్బంది పడ్డారు. మరి పల్నాడు జిల్లా వినుకొండ అండి. మేము శ్రీవారి దర్శనార్థం వెహికల్ తీసుకొని ట్రావెల్స్లో వెహికల్ మాట్లాడుకొని బయలుదేరామండి. ట్రావెల్స్ నుంచి వెహికల్ తీసుకొని బయలుదేరామండి. సాయంత్రం 7 గంటలకి బయలుదేరితే ఒంగోలు రీచ్ అయ్యేసరికి 10 అయిందండి. పిల్లలు ఆకలి అవుతుందంటే టిఫిన్ పెట్టేద్దామని టౌన్లోకి వచ్చామండి. టౌన్లోకి వస్తే మన ఆర్టీఓ కానిస్టేబుల్ వచ్చి వెహికల్ తీసుకెళ్ళాడు. మళ్ళీ 10 మినిట్స్ తర్వాత వచ్చి, సారీ అమ్మ మీ లగేజ్ దించుకోండి, వెహికల్ సీఎం గారు కాన్వాయ్ ట్రైల్స్ ఉంచుకుంటున్నాం అంటే, సార్ మేము తిరుపతి వెళ్తున్నాం అండి, మరి మేము ఎట్లా వెళ్ళాలండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, సారీ అమ్మ నేనైతే ఏం చేయలేను, నా హైయర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ అని అన్నారు. పోనీ ఈ టైంలో నేను వెహికల్స్ ఏమైనా ప్రొవైడ్ చేయగలరా అంటే అసలు ఏం దొరకవమ్మా అంటే, ఏం చేయాలని పరిస్థితుల్లో నట్టన నడి రోడ్డు మీద వదిలేస్తే తీసుకెళ్ళి ఆ బస్ స్టాండ్లో తల్లదాచుకొని వినుకొండ ఫోన్ చేసి మళ్ళీ ఒక వెహికల్ ప్రొవైడ్ చేసుకునేసరికి నైట్ 1 గంట అయిందంటే 1 గంటకు మళ్ళీ తిరుమల స్టార్ట్ అయ్యానండి. రాత్రి 10 గంటలు జరిగిందండి. అంటే ట్రావెల్స్ అట్లా బోర్డు అయితే ఏం లేదంటే వాళ్ళు ఇండి.